నా లేటెస్ట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. ఇలా అయితే నేను ఏం వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చాలామంది కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఆకుకూరలు పెంచడంలో విఫలం అవుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 1 పార్ట్ 2 కింద రెండు వీడియోలు వస్తాయండి. సో లాస్ట్ వరకు చూడండి. ఆకుకూరలకి మట్టి మిశ్రమం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మట్టి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఆకుకూరలు వేసుకునేటప్పుడు బేసిక్స్ టిప్స్ అనేవి ఏ విధంగా ఫాలో అవ్వాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, ఇస్ సందీప్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ గార్డెన్. సో ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు ఫెయిల్ అవుతున్నాం అనుకుంటారు, తప్ప ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో అది గమనించరు. సో మనం ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో అక్కడ నుంచి మనం కొత్తగా మొదలుపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరల్ని ఫెయిల్ అవ్వడంలో మెయిన్ చేసే తప్పు ఏంటంటే మట్టి మిశ్రమాన్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోకపోవడం. మట్టి మిశ్రమం అనేది ఎంత బాగుంటే ఆకుకూరలు కూడా అంత హెల్దీగా పెరుగుతాయి. సో ఫస్ట్ మనం పార్ట్ 1 కింద మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి, ఆకుకూరలకి ఎటువంటి కంటైనర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆకుకూరల యొక్క పాటింగ్ మిక్స్ అనేది మనం ఏవేవి కలుపుకుంటే ఆకుకూరలు అనేవి హెల్దీగా పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ మట్టి మిశ్రమం గురించి తెలుసుకుందామండి. సో మట్టి మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మట్టి మిశ్రమం అనేది కీలక పాత్ర పోషిస్తుందండి. ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మనం ఒకవేళ ఆకుకూరలో ఫెయిల్ అవుతున్నాము అంటే మట్టి మిశ్రమం మీరు నేను చెప్పిన విధంగా ఉందో లేదో ఒకసారి తెలుసుకోండి. సో మట్టి మిశ్రమంలో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటిగా మట్టి అనేది ఫర్టైల్గా తయారవ్వాలి అంటే మనం ఈ విధంగా చూసారు కదా ఇక్కడ నేను పాటింగ్ మిక్స్ అనేది వారం రోజులు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో వారం రోజులు ముందుగానే ఆకుకూరలకు ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్కి మనం యాడ్ చేసినటువంటి కంపోస్ట్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా బాగా ఆర్గానిక్ మ్యాటర్ ఇందులో బాగా అభివృద్ధి చెంది ఆర్గానిక్ కంపోస్ట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా సాయిల్లోకి వెళ్ళి మట్టి అనేది ఫర్టైల్గా తయారవుతుంది, అంటే సారవంతంగా తయారవుతుంది అన్నమాట. సో ఈ సారవంతంగా తయారవ్వడానికి మనం ముఖ్యంగా వారం రోజుల ముందుగానే అట్లీస్ట్ మనం ఆకుకూరలు విత్తనాలు వేసుకునే ఒక 3 నుంచి 4 రోజుల ముందుగానే మనం ఖచ్చితంగా మట్టి మిశ్రమం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మట్టి మిశ్రమంలో నేనేవేవి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లు వచ్చేసి ఓల్డ్ సాయిలే యూజ్ చేసుకున్నాను అనమాట. ఓల్డ్ సాయిల్లో నేను ఏమేమి కలిపాను అంటే ఒక పార్ట్ కోకోపీట్, ఒక పార్ట్ మట్టి, ఒక పార్ట్ కంపోస్ట్. కంపోస్ట్లో మీరు రెండిట్ల కింద డివైడ్ చేసుకోండి. హాఫ్ పార్ట్ కంపోస్ట్ని రెండిట్ల కింద డివైడ్ చేస్తే హాఫ్ పార్ట్ ఏమో వర్మీ కంపోస్ట్ కింద యాడ్ చేయండి, ఇంకొక అర పార్ట్ మనం ఆర్గానిక్ మెన్యూర్ అంటే మన ఇంటి దగ్గర ఉన్న గేదె లేదా ఆవు గెత్తాలని ఒక అర భాగం ఉపయోగించుకోవాలి. సో ఇలా వీటన్నిటిని కూడా సమపాలంగా తీసుకొని ఇందులో వేపపిండిని ఖచ్చితంగా వేయాలి. వేపపిండిని వేయడం వల్ల ఏమవుతుంది అంటే వేరు తినే పురుగు ఏమైనా ఉన్నట్లయితే అది చనిపోయి ఆకుకూరలు బలంగా పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మిద్దె తోట చేసే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం, సో వారం రోజులు ముందుగానే ప్రిపేర్ చేయమన్నాను కదా, వారం రోజులు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా కంటైనర్కి వాటరింగ్ అనేది చేయాలి. వాటరింగ్ చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఎయిర్ గ్యాప్స్ అనేవి కూడా ఫిల్ అయిపోయి ఇంకా మట్టి అనేది ఒక పర్ఫెక్ట్గా తయారవుతుంది అనమాట. సో ఇలా వాటరింగ్ ఎందుకు చేయమంటున్నాం అంటే మనం విత్తనాలు వేసిన తర్వాత వెంటనే వాటరింగ్ చేస్తాం. వాటరింగ్ చేయడం వల్ల మెయిన్ అక్కడ ఒక్క మిస్టేక్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే విత్తనాలు వేసేసి పైన మళ్ళీ మట్టి వేసేసి వాటరింగ్ వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాటర్ కిందకు దిగిపోయి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఎయిర్ గ్యాప్స్లోకి ఇలా కిందకి వరకు విత్తనాలు వెళ్ళిపోతాయి అన్నమాట. సో విత్తనం మనకి మొలకెత్తాలి అంటే విత్తనానికి 2 ఇంతల పైపులో ఉన్నట్టు పై భాగంలో మనం మట్టిని వేసుకోవాలి. అంటే విత్తనం సైజు 1 సెంటీమీటర్ ఉంటే దానికి 2 సెంటీమీటర్లు పైన మనం విత్తనం పైన మట్టిని కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం వారం రోజులు ముందుగానే వాటరింగ్ వేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమి లేకుండా మనకి సాయిల్ అనేది పర్ఫెక్ట్ క్లోజర్ స్ట్రక్చర్లో ఉంటుంది. క్లోజర్ స్ట్రక్చర్లో ఉండడం వల్ల మనం వేసిన విత్తనాలు అడుక్కి వెళ్ళిపోకుండా పైనే ఉంటాయన్నమాట. ఈ ముఖ్యమైన ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కంటైనర్ సెలక్షన్ గురించి తెలుసుకుందాం. కంటైనర్ సెలక్షన్లో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది ఆకుకూరలకు ఎప్పుడు కూడా వెడల్పు ఎక్కువ అవసరం లేదండి, వెడల్పు ఎక్కువ ఉండాలండి, పొడవు ఎక్కువ అవసరం లేదు. సో ఆకుకూరలకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇటువంటి గ్రో బ్యాగ్స్ బాగా సూట్ అవుతాయి. ఇన్ కేస్ మీకు గ్రో బ్యాగ్స్ దొరకకపోతే ఇటువంటి టబ్స్ని ఫస్ట్ మీరు టబ్స్నే ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే గ్రో బ్యాగ్స్ లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది, టబ్స్ అట్లీస్ట్ మనకు ఒక 5 ఇయర్స్ అని వస్తుంది అనమాట. సో గ్రో బ్యాగ్స్ సైజెస్ నేను చెప్తాను చూడండి, 18x6 ఆర్ 18x12 లేదంటే 24x6 ఆర్ 24x12, ఈ రెండు సైజులు అయితే పర్ఫెక్ట్గా మనకి ఆకుకూరలకి సరిపోతాయి. లేదంటే 50 రూపీస్ గమ్మేలా సైజు టబ్ అంటారు కదా, సో ఈ సైజు టబ్ అయినా సరే మనకి ఆకుకూరలు వేసుకోవడానికి సరిపోతుంది.
సో ఫ్రెష్గా మొదలు పెడదాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిఫిన్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. మట్టి మిశ్రమం అనేది మీరు ప్రిపేర్ చేసుకునే ముందు ఖచ్చితంగా సాయిల్ని ఒకసారి ఎండలో బాగా ఎండబెట్టండి. సో మీరు నర్సరీస్ నుంచి తెచ్చుకున్న సాయిల్ కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న సాయిల్లో కానీ చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటిది ఏమైనా ఉంటే అలా ఎండబెట్టడం వల్ల చనిపోతాయి అన్నమాట. చనిపోయిన తర్వాత మనం సాయిల్కి అప్పుడు మళ్ళీ మనం కొత్తగా దానికి ప్రాణం పోయాలి. అలా ప్రాణం పోయాలి అంటే సాయిల్కి మంచి మంచి పోషకాలను అందించాలి. అదేవిధంగా మీకు వీలైతే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ని తయారు చేసి, సో అదే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మనం మట్టిలో వేయడం వల్ల, అంటే ల్యాబ్ తయారు చేసే విధానాన్ని నేను ఇంకా చూపించలేదండి, ఎందుకంటే చౌహాన్ క్యూ మెథడ్స్ నేను తయారు చేయలేదు. ఇన్ కేస్ ఈ చౌహాన్ క్యూ మెథడ్స్ మీకు కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్స్ సెక్షన్లో అడగండి, చౌహాన్ క్యూ మెథడ్స్ సిరీస్ని నేను స్టార్ట్ చేస్తాను. సో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే సాయిల్లో మనం ముఖ్యంగా మనం ఈ రోజుల్లో యాసిడ్ రైన్స్ అంటూ వింటూ ఉంటాం అనమాట. యాసిడ్ రైన్స్ అంటే ఏమి కాదండి, జస్ట్ విషపూరితమైన నీరు మనం కంపెనీల నుంచి ఎక్స్టర్నల్గా వదిలేసిన వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ ఆవిరై ఆవిరి నుంచి మనకు వచ్చిన వర్షం అంతా కూడా యాసిడ్ రైన్స్ అని వింటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు వస్తున్న వర్షాలు కూడా కలుషితం అయిపోయి వస్తున్నాయి. అలా కలుషితం అవడం వల్ల మన దగ్గరలో ఉన్న సాయిల్ మొత్తం, అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. సో మీకు ఒక విషయం తెలుసో తెలీదో, సాయిల్లో మొక్కలు అనేవి హెల్దీగా పెరగడానికి మెయిన్ కారణం కోటానుకోటకు సూక్ష్మజీవులు అనేవి మొక్క లోపల ఉంటాయన్నమాట. సో ఈ సాయిల్ కిందన మీ ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో. సో ఈ సాయిల్ ఇలా ఉంది అంటే దీంట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉండి ఇది ఒక మొత్తం ఒక ఈకోసిస్టమ్ అనమాట. ఈకోసిస్టమ్ అంటే మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. ఈ కింద ఈకోసిస్టమ్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఆ ఈకోసిస్టమ్ అనేది బాగా డెవలప్ అవ్వాలి అంటే సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వాటి యొక్క సంఖ్యను మనం పెంచుకోవాలి. ఆ సంఖ్యను పెంచుకోవాలి అంటే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ అయినటువంటి ఇండిజినస్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేదంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కానీ ఇటువంటి చౌహాన్ క్యూ మెథడ్స్లో తయారు చేసుకున్నటువంటి ఫర్టిలైజర్స్ని మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేయాలి. ఆర్ ఇన్ కేస్ మాకు అవి కూడా మీకు లేదు అనుకుంటే మీకు బయటన 20 రూపీస్ బాటిల్స్, దాన్ని ఏమంటారు దాన్ని ఏం మర్చిపోయాను, సో ఒకసారి యాడ్ చేస్తాను. అవి మీరు ఒకవేళ వాటర్లో డైల్యూట్ చేసేసి దాన్ని ప్రిపరేషన్ కూడా మీరు మొక్కలకి వేసినట్లయితే ఖచ్చితంగా 100% బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవన్నిటిని కూడా నేను మీకు ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి బేసిక్ టిప్స్ని మీకు చెప్దామనేసి ఇవాళ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పాటింగ్ మిక్స్లో ఖచ్చితంగా కోకోపీట్ మట్టి ఎరువుని మూడింటిని కూడా సమపాలంగా తీసుకోవాలి. గుల్లగుల్లగా తయారీ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నటువంటి ఫర్టిలైజర్ని మొక్కలు వేసే ముందే దీనికి ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ విత్తనాలు వేసుకునే వారం రోజుల ముందే మనం ఏం చేయాలంటే పాటింగ్ మిక్స్ని రెడీ చేసుకోవాలి. గ్రో బ్యాగ్స్ కానీ కంటైనర్ కానీ పర్ఫెక్ట్ కంటైనర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం పాటింగ్ మిక్స్ వేసిన తర్వాత రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి. సో మనం విత్తనాలు వేసే ముందు కూడా ఖచ్చితంగా వాటరింగ్ చేసే విత్తనాలు వేసుకోవాలి. సో విత్తనాలు వేసుకున్న తర్వాత ఒక విత్తనం ఎంతైతే హైట్ ఉందో, అంటే దాని యొక్క సైజు ఉందో, దానికి రెండింతలు సైజు పైన మనం ఇసుక అనేది కవర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ బేసిక్ టిప్స్. ముఖ్యంగా ఆకుకూరల్లో ఫెయిల్ అవ్వడానికి మీరు ఈ మిస్టేక్స్ ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకోండి, 100% బెటర్ రిజల్ట్స్ అనేవి తీసుకుంటారనమాట. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మెయిన్ మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు మీరు ప్రతి మొక్కకి మనం వాటరింగ్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా వాటరింగ్ చేయకుండా మీరు స్టార్టింగ్ మొక్క మొలక రాగానే అవి పడిపోకుండా ఉండాలి అన్న లేదంటే కుళ్ళిపోకుండా ఉండాలి అన్న వాటరింగ్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటరింగ్ విషయానికి వచ్చేస్తే వాటరింగ్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి మొక్కకి మనం డైరెక్ట్గా పోసేసినట్టు పోయకూడదండి. అలా పోయడం వల్ల మెయిన్ మొక్క అనేది పడిపోవడం జరుగుతుంది, అదేవిధంగా కుళ్ళిపోవడం జరుగుతుంది. సో ఓవర్ వాటరింగ్ చేయకూడదు, స్ప్రింకిల్ చేయాలన్నమాట. మనం స్ప్రేయర్స్ ఉంటాయి కదా 1 లీటర్ స్ప్రేయర్స్, మాన్యువల్ స్ప్రేయర్స్ ఉంటాయి కదా, పంపు చేసుకొని జస్ట్ స్ప్రే చేయడం వల్ల ఆకుకూరలు అనేవి పడిపోవు, అలాగే ఇందులో ఉన్నటువంటి తేమ శాతం అనేది కంటిన్యూస్గా అదే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ వాటరింగ్ కూడా మెయిన్, ఖచ్చితంగా 100% వాటరింగ్ చేయడం ఆకుకూరలకు వస్తేనే ఆకుకూరలు పెంచే వాళ్ళలో సక్సెస్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, 100% బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూసాం కదా బేసిక్ టిప్స్, ఆకుకూరలు పెంచడంలో ఈ టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే 100% బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. నేను ఇప్పుడు కొన్ని ఆకుకూరలను వేసి చూపిస్తాను, ఆకుకూరలు వేసే విధానం కూడా ఖచ్చితంగా తెలియాలి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ ఇస్గా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సందీప్స్ గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మాల్ గార్డెనింగ్ అప్డేట్స్ కోసం అలాగే కొన్ని కొన్ని గివ్అవేస్ కూడా కండక్ట్ చేస్తానండి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే గివ్అవేస్ అనేవి ఉంటాయి. సో తప్పకుండా ఒకవేళ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే సాయి సందీప్ తలారి అనే నా అకౌంట్ని ఫాలో అవ్వండి. 100% అక్కడ మీకు గార్డెనింగ్ డౌట్స్ క్లియర్ చేస్తాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను. అలాగే పాట టోన్ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి. సో ఆకుకూరల్ని ఏ విధంగా వేసుకోవాలో 100% మీరు తెలుసుకుంటేనే అది కూడా మీరు అక్కడ సక్సెస్ అవుతారనమాట. సో మరన్నీ వీడియోస్ తా మళ్ళీ నేను ముందుంటాను. కీప్ స్మైలింగ్ అండ్ ఎల్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.